నమస్కారం అండి నా పేరు అరుణ్ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యు ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫర్ ఈచ్ నెక్స్ట్ లూప్ అండి సో ఇంతకు ముందు వీడియోలో మనం ఫర్ లూప్ గురించి డూ వైల్ లూప్ గురించి డూ అంటిల్ లూప్ గురించి తెలుసుకున్నాం సో ఈ వీడియోలో మనం ఫర్ ఈచ్ నెక్స్ట్ లూప్ గురించి తెలుసుకుందాం సో మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ వీబీఏ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎక్సెల్ వీబీఏ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అవుతాయి అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి సో వెళ్దామని మన టాపిక్కి రైట్ ఓకే సో ఫర్ ఈచ్ నెక్స్ట్ లూప్ సో జనరల్గా మనకి ఇంతకుముందు ఫర్ లూప్ చూసాం కదా సో ఫర్ లూప్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐ అనే వాల్యూని తీసుకున్నాం అనుకోండి ఐ యాజ్ ఏ ఇంటీజర్గా సో మనం ఏం చేస్తాం జనరల్గా ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తాం 1 to 10 అంటే 1 నుంచి 10 వరకు అని సో స్టార్టింగ్ నెంబర్ ఎండింగ్ నెంబర్ ఇస్తాం ఓకే సో అలాగే గ్యాప్ కూడా ఇస్తాం ఎలా జంప్ అవ్వాలి స్టెప్ ఓకే సో అదే మనం డూ వైల్లో చూసామనుకోండి మనం ఒక కండిషన్ ఇస్తాం ఆ కండిషన్లో మళ్ళీ మనం ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ చేస్తాం ఓకే డూ అంటిల్లో కూడా అంతే ఒక కండిషన్ ఇస్తాం దాంట్లో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తాం కానీ ఫర్ ఈచ్ నెక్స్ట్ అనేది ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పొజిషన్ ఉండదండి ఫర్ లూప్ లాగా లేదా డూ వైల్ లూప్ లాగా లేదా డూ అంటిల్ లూప్ లాగా కండిషన్ ఉండదు ఫర్ ఈచ్ నెక్స్ట్లో ఏముంటుందంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం సి లాంగ్వేజ్లో కానీ ఇంకా మిగతా లాంగ్వేజ్లో మనం అరే అని చూస్తాం కదా అరే అని ఉంటుంది కదా సో ఆ అరే వాల్యూస్లో అరేలో ఉన్న వాల్యూస్ని అన్నీ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను ఓకే సో ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను అరేలో ఉన్న ఎలిమెంట్ని సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫర్ ఈచ్ నెక్స్ట్ లూప్ అనేది యూజ్ చేయొచ్చు అలాగే మన ఎక్సెల్లో రేంజ్ ఉంటుంది కదా సో రేంజ్లో ఎలిమెంట్స్ని కూడా మనం యాక్సెస్ చేయాలంటే ఈ ఫర్ ఈచ్ నెక్స్ట్ లూప్ అనేది వాడచ్చు సో చూద్దామా ఎలా వాడాలో రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడొచ్చు A1 నుంచి A10 వరకు మనకి A1 నుంచి A10 వరకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే సో ఈ వాల్యూస్ని నేను యాక్సెస్ చేయాలి ఓకే దీన్ని నేను ఒక రేంజ్గా కన్సిడర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకే సో దీన్ని నేను ఒక రేంజ్గా కన్సిడర్ చేస్తున్నాను ఈ రేంజ్లో ఉన్న వాల్యూస్ అన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను లేదా యాక్సెస్ చేయాలనుకుంటున్నాను ఎలా చేయాలో చూద్దామా రైట్ ఫస్ట్ డెవలపర్ ట్యాబ్కి వెళ్దాం అందులో విజువల్ బేసిక్ ఓకే సో మనం ఒక కొత్త మాడ్యూల్ తీసుకుందాం సో మనం పేరు వచ్చేసి సబ్ ఫర్ ఈచ్ అని ఇద్దామండి ఓకే ఫర్ ఈచ్ రైట్ సో ఇందులో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే డిమ్ ఎక్స్ ఓకే ఎక్స్ యాస్ రేంజ్ అంటే రేంజ్గా తీసుకుంటున్నాను ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ రేంజ్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి A1 నుంచి A5 అనుకోండి లేదా B1 నుంచి B10 అనుకోండి అలా ఓకే ఒక గ్రూప్ ఒక కొన్ని సెల్స్ని మనం కలిపి మనం ఒక గ్రూప్ని మనం రేంజ్ అంటాం ఓకే సో ఇప్పుడు X అనేది ఏంటంటే ఒక ఇక్కడ రేంజ్ అంటే ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ అండి ఓకే సో X అనే దానిలో ఏముంది రేంజ్ ఏ రేంజ్ ఉంది ఎక్కడ ఇస్తాం మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం ఓకే సో చేద్దామా ఇక్కడ స్పెసిఫై ఓకే సో ఇక్కడ మనం ఫర్ ఈచ్ చూడండి ఫర్ ఈచ్ అని రాయాలి ఫర్ లూప్లో ఓకే ఫర్ ఈచ్ ఎక్స్ ఇన్ సెలెక్ట్ అని పెడదామా సెలెక్షన్ అని కూడా పెట్టచ్చు లేదా రేంజ్ A1 to A10 అని ఇవ్వచ్చు సో ఫస్ట్ మనం సెలెక్షన్తో చూద్దాం తర్వాత మనం రేంజ్తో చూద్దాం ఓకే రైట్ సో నేను ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కదా సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను రైట్ సెలెక్ట్ చేసుకున్న రేంజ్ లో నుంచి ఎక్స్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ A1 నుంచి A10 ఉంది కదా ఫస్ట్ A1 అవుతుంది తర్వాత A2 అవుతుంది తర్వాత A3 తర్వాత A4 A5 A6 A7 A8 A9 A10 అలా ముందుకు కదులుతుంది ఓకే రైట్ సో నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఫస్ట్ 1 అనేది ఫస్ట్ ఎలిమెంట్ ఓకే రైట్ సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్కి నేను ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నాను రైట్ ఇంటీరియర్ కలర్ ఈజ్ ఈక్వల్ టు VB blue కలర్ ఇద్దామా రైట్ సో ఈ లూప్ని ఎలా ఎండ్ చేస్తామంటే నెక్స్ట్ అని టైప్ చేస్తాం రైట్ సో ఇలా మనం మన ప్రోగ్రామ్ని రాసామండి సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమవుతుందంటే ఫస్ట్ లూప్లో ఫస్ట్ సెల్కి వెళ్తుంది తర్వాత లూప్లో సెకండ్ సెల్కి వెళ్తుంది తర్వాత లూప్లో థర్డ్ సెల్కి తర్వాత లూప్లో ఫోర్త్ సెల్కి ఇలా వెళ్తుంది సో ఇప్పుడు మనకి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ పాయింట్నే యాక్సెస్ అవుతుంది ఓకే మనకు స్టార్టింగ్ పాయింట్ లేదా ఎండింగ్ పాయింట్ అలా ఉండదు లేదా కండిషన్ కూడా మనకు ఉండదు ఓకే సో చూద్దామా స్టెప్ బై స్టెప్ సో టూల్ బార్కి వెళ్ళి డీబగ్ వెళ్తాను ఓకే సో చూద్దాం 1 by 1 రైట్ సో ఫస్ట్ ఏమైంది x అనేది range గా తీసుకుంది. ఫర్ ఈచ్ ఎక్స్ ఇన్ సెలక్షన్ అంటే ఈ సెలక్షన్ని మనం ఒక రేంజ్గా కన్సిడర్ చేసాం ఇప్పుడు, రైట్? ఓకే, సో నెక్స్ట్ అని కొట్టగానే ఇంటీరియర్ ఫస్ట్ ఇక్కడ వెళ్తుందండి. ఫస్ట్ దాంట్లో ఇది ఫస్ట్ రౌండే కాబట్టి ఫస్ట్ సెల్కి వెళ్ళి ఇక్కడ ఎక్స్ డాట్ ఇంటీరియర్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు vb blue, ఫస్ట్ ఇది బ్లూ అవుతుంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఏం అవుతుంది, మళ్ళీ చూడండి నెక్స్ట్ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిందంటే ఇక్కడ ఈసారి 2 అవుతుంది సెకండ్ వన్, ఓకే చూడండి. తర్వాత థర్డ్ సెల్, తర్వాత ఫోర్త్ సెల్ చూడండి, ఒక్కొక్కటిగా ఇలా 5, 6. ఇప్పుడు నేను మొత్తం ఒకటేసారి రన్ చేశాను అనుకోండి, ఇక్కడ ప్లే ఉంది కదా, ప్లే బటన్ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి అన్నీ 10 కలర్ అయిపోయాయి, చూసారు కదా? సో ఇలా ఇండివిజువల్గా కలర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని సెల్సే కలర్ కావాలనుకుంటాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ 5 above మాత్రమే కలర్ కావాలనుకుంటున్నాను, ఓకే? అప్పుడు ఎలా చేయాలంటే మనం ఇఫ్ కండిషన్ వాడచ్చండి. ఇఫ్ కండిషన్ అనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఇప్పటికైతే మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఇఫ్ కండిషన్లో ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే x 5 కన్నా ఎక్కువ ఉంటే దెన్ అప్పుడు మాత్రమే ఈ కలర్ అనేది ప్రింట్ అవ్వాలి, లేకుంటే ప్రింట్ అవ్వదు. ఇది మనం కండిషన్, ఇది మన యొక్క కండిషన్. సో చూద్దాం ఎలా రన్ అవుతుందో, రైట్? సో ఇక్కడ నేను ఎండ్ ఇఫ్ అని కుడిస్తాను, ఓకే ఎండ్ ఇఫ్, రైట్? ఓకే, సో ఎలా రన్ అవుతుందో చూద్దామా మనం, రైట్? సో ఫస్ట్ ఏమవుతుందంటే చూడండి సెలక్షన్కి వెళ్తుంది. సెలక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్స్ అనేది 1, ఇక్కడ ఎక్స్ అనేది ఫస్ట్ ఎలిమెంట్, ఓకే చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇస్తుంది చూడండి దానిపైన పెట్టగానే. సో ఇప్పుడు 1, సో 1 గ్రేటర్ దాన్ 5 కాదు, సో ఇది అనేది ప్రింట్ అవ్వదు, ఈ నెక్స్ట్ లైన్ అనేది ప్రింట్ అవ్వదు, డైరెక్ట్ ఎండ్ ఇఫ్కి వెళ్ళిపోతుంది, ఓకే చూడండి. అంటే ఈ లైన్ స్కిప్ చేసింది, కండిషన్ ట్రూ అయితేనే. సో ఈసారి చూడండి 2 అయింది, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది, అయినా ప్రింట్ అవ్వదు, 4 అయినా స్కిప్ అయింది, 5. ఈసారి ఏమవుతుందంటే చూడండి ఎక్స్ ఏం వాల్యూ ఉంది ఇప్పుడు 6 అంటే 5 కన్నా గ్రేటర్ కదా, సో 6 ఇప్పుడు ప్రింట్ అవుతుంది చూడండి, చూడండి రైట్? చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళింది, లోపలికి వెళ్ళి ప్రింట్ అయింది. అలాగే నెక్స్ట్ కూడా అలా 7, 8, 9 అన్నీ కూడా పెద్దవి కాబట్టి ప్రింట్ అవుతాయి. తర్వాత ఈ 10 తర్వాత మనం సెలెక్ట్ చేసిన రేంజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎండ్ అయిపోతుంది ప్రోగ్రామ్ అని, చూడండి ఎండ్ సబ్. బాగుంది కదా? సో ఇలా మనం కలర్ కూడా వేసుకోవచ్చు. ఇదే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూస్ని మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఓకే? సో ఈ వాల్యూస్ని మళ్ళీ మీరు తీసుకోవాలనుకుంటున్నాం, తీసుకొని ఇదే రేంజ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఓకే? అప్పుడు కూడా అలా కూడా చేయొచ్చు. అలాగే ఈ సెలక్షన్ ఉంది కదా, ఈ సెలక్షన్ తీసేసి ఇక్కడ మనం సెలక్షన్ బదులు రేంజ్, ఓకే రేంజ్ ఏ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అది కూడా స్పెసిఫై చేయాలి. A1 to A10 అని ఇచ్చినా కానీ సేమ్ అవుట్పుట్ వస్తుంది చూడండి, ఓకే? సో ఈసారి నేను ఒకటేసారి రన్ చేస్తాను మొత్తం, చూడండి సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో రేంజ్ A1 to A10 అన్నా తీసుకున్నా, లేదా ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నా కదా అప్పుడు సెలక్షన్ అన్నా సేమ్, ఓకే? సో ఇలా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఇలా ప్రింట్ చేయడానికి జనరల్గా మనకు మెసేజ్ బాక్స్ అని ఒకటి ఉంటుందండి, దీన్ని డిలీట్ చేస్తున్నాను నేను, ఓకే రైట్? సో ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్, ఓకే? సో ఇక్కడ మెసేజ్ బాక్స్ అని టైప్ చేస్తాను. సో మెసేజ్ బాక్స్ గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూద్దామండి. ఇప్పటికైతే నేను మెసేజ్ బాక్స్ ఎక్స్ అని టైప్ చేస్తున్నాను, రైట్? సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి ఏమవుతుందో. సో రన్ చేయగానే 1 అని ప్రింట్ వచ్చాడు ఫస్ట్ బాక్స్ అన్నాడు, ఓకే అని కొట్టగానే నెక్స్ట్ 2 వస్తుంది చూడండి, మళ్ళీ ఓకే కొడితే 3 వస్తుంది చూడండి, అలా 10 వరకు వస్తుంది, 4, 5, 6, 7, 8, 9, 10 చూడండి 10కి అయిపోయింది. సార్ మెసేజ్ బాక్స్ మాకు కన్ఫ్యూజ్గా ఉంది అంటే మనం మెసేజ్ బాక్స్ బదులు మనం ఇక్కడ సెల్లో ప్రింట్ చేయొచ్చు, ఈ పక్క సెల్స్ ఉన్నాయి కదా వీటిలో కూడా ప్రింట్ చేయొచ్చు. సో ఎలా ప్రింట్ చేస్తాం మనం, మనం సెల్స్ తీసుకుంటాం కదా, సెల్స్, ఓకే సెల్స్లో మనకి రో అంటే 1, 2, 1, 2, 2, రైట్? డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది మనం ఎక్స్ తీసుకోవాల్సింది, ఏంది ఎక్స్, రైట్? సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా, రైట్? సో చూడండి వెళ్ళింది, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ అనేది ఏమవుతుందంటే 1 కదా, సో 1, 2లో ఉంది కదా, 1, 2 అంటే ఇక్కడ, రైట్? సో ఫస్ట్ రో సెకండ్ కాలం ఇక్కడ, ఓకే? సో ఇందులో ఏమని ప్రింట్ అవుతుందంటే ఫస్ట్ 1 అనేది, ఈ పక్కకున్న 1 ఇక్కడ ప్రింట్ అవుతుంది చూడండి, చూడండి 1 వచ్చింది. నెక్స్ట్ ఏమవుతుంది 2 అని ప్రింట్ అవుతుంది. సో అదే బాక్స్లో ప్రింట్ అవుతుంది చూడండి. సపోజ్ మీకు సపరేట్ బాక్స్లో కావాలనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఈ 1 ఉంది కదా ఈ 1 ప్లేస్లో ఎక్స్ పెట్టామనుకోండి ఆటోమేటిక్గా మనకి 1 2 3 వాల్యూస్ పెరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా రో 1 2 3 ఇలా వచ్చేస్తుంది. ఓకే సో ఒకసారి నేను మొత్తం రన్ చేసి చూపించాలా మీకు చూడండి. సేమ్ ఈ వాల్యూస్ని తీసుకొని ఇక్కడ ప్రింట్ చేసాను. సో ఇలా రేంజ్ ఆఫ్ వాల్యూస్ పైన మన ఏదైతే ఏదైతే ఈ ఫర్ ఈచ్ నెక్స్ట్ అనే లూప్ ఉందో రేంజ్ ఆఫ్ వాల్యూస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలానే కాదండి, సపోజ్ మీరు వర్క్షీట్ అన్నాం అనుకోండి. వర్క్షీట్ అంటే ఏంటి, ఈ వర్క్షీట్లో మనకి ఏమేమి ఉన్నాయి, షీట్ 4 షీట్ 5 షీట్ 1 వీటిని కూడా మనం ప్రింట్ చేయాలనుకుంటే చేయొచ్చు. సో చూద్దాం అది కూడా రైట్. సో అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈ రేంజ్ అనేది తీసేయాలి. ఓకే ఈ రేంజ్ అనేది తీసేసి మనం ఇక్కడ ఏమని రాయాలంటే వర్క్ షీట్ అని రాయాలి. ఓకే వర్క్ షీట్. సో ఈసారి మన రేంజ్ కాదు వర్క్ షీట్గా తీసుకుంటున్నాం. సో ఈ వర్క్ షీట్లో మనం ఏం రాస్తామంటే ఇక్కడ దిస్ ఈ రేంజ్ అనేది తీసేస్తున్నాం, ఎందుకంటే మనం స్పెసిఫై చేసినప్పుడు కూడా వర్క్ షీట్ అన్నాం. సో దిస్ వర్క్ షీట్ ఓకే దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్ ఓకే డాట్ షీట్స్ షీట్స్ దిస్ వర్క్ బుక్ డాట్ షీట్స్. సో ఈ షీట్స్ పేరు కావాలి నాకు. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను సింపుల్గా ఇక్కడ మెసేజ్ బాక్స్ తీసుకుంటానండి. మళ్ళీ మెసేజ్ బాక్స్ లేదా మీరు సెల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. మెసేజ్ బాక్స్లో ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ మెసేజ్ బాక్స్ ఎక్స్ డాట్ నేమ్ అంటే దాని యొక్క నేమ్ కావాలి నేను ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే సో అది కూడా చూద్దామా ఇలా ప్రింట్ అవుతుందో లేదో. ఓకే సో నేను రన్ చేస్తానండి చూడండి. ఈ ఫస్ట్ షీట్ ఏంటి షీట్ 4 కదా చూడండి షీట్ 4 అని ఓకే అని కొట్టాను అనుకోండి షీట్ 5 అని, మళ్ళీ ఓకే కొట్టాను అనుకోండి షీట్ 1 అని. బాగుంది కదా. సో ఇలా మన షీట్ని ఒక రేంజ్గా తీసుకున్నాం, షీట్లో ఉన్న ఈ వర్క్ బుక్ని మనం ఒక రేంజ్గా తీసుకున్నాం, వర్క్ బుక్లో ఉన్న షీట్ యొక్క నేమ్స్ మనం అంటే డాట్ షీట్ అనగానే షీట్ని ఒక ఎక్స్ ఎలిమెంట్గా కన్సిడర్ చేస్తుంది. అంటే ఎక్స్ ఎలిమెంట్లు ఏమున్నాయి షీట్ 4 షీట్ 5 షీట్ 1. సో ఇంతకుముందు ఎక్స్ ఎలిమెంట్లు ఏముండే A1లో ఉన్న వాల్యూ A2లో ఉన్న వాల్యూ అలా 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇంతకుముందు రేంజ్ తీసుకున్నాం కాబట్టి రేంజ్ ఈ 1 to 10 ఎలిమెంట్స్. అదే ఈసారి ఏం చేశాను వర్క్ బుక్లో షీట్స్ ఏమేమి ఉన్నాయనేది ప్రింట్ అవ్వాలంటుంది. సో ఈ మెసేజ్ బాక్స్ ప్లేస్లో మీరు సెల్స్ డాట్ వాల్యూ కూడా వాడచ్చు. సో ఈ సెల్స్లో ప్రింట్ చేయాలంటే కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఫర్ ఈచ్ నెక్స్ట్ లూప్. సో ఫర్ ఈచ్ నెక్స్ట్ లూప్లో మనం ఎప్పుడన్నా అరేస్ కానీ రేంజ్ కానీ లేదా ఏదైనా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒక పేరు ఇచ్చి దాన్ని మనం రన్ చేయాలనుకున్నాం అనుకోండి అలా రన్ చేయొచ్చు. సో అదే మన ఫర్ లూప్లో ఏమవుతుందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే సో మన ఫర్ లూప్ ఎప్పుడు రన్ అవుతుందంటే మనం ఒక సీక్వెన్స్ నెంబర్ క్రియేట్ చేయడానికి లేదా అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి వర్క్ అవుతుంది. సో కానీ ఫర్ ఈచ్ నెక్స్ట్లో ఎలా యూజ్ అవుతుందంటే ఒక రేంజ్ ఆఫ్ వాల్యూస్ని ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నారనుకోండి అప్పుడు మీరు అప్పర్ బౌండరీ లేదా లోవర్ బౌండరీ కానీ లేదా కండిషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కానీ ఇవ్వనవసరం లేదు. బాగుంది కదండి. సో ఫ్రెండ్స్